నమస్తే భారతదేశం అంతా కూడా ప్రస్తుతం చాలా హాట్ టాపిక్ అయినటువంటి అంశం కాశీలోని అంశం జ్ఞానవాపి అనే మసీదులో శివలింగం అనేది బయటపడటం అనేది ఒక చర్చనీయాంశంగా గత కొన్ని రోజులుగా నడుస్తూ ఉంది మరి ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు అలాగే సెన్సార్ బోర్డు మెంబర్ ఛత్రపతి శివాజీ సేవా సమితి ఫౌండర్ అయినటువంటి శ్రీ నందనం దివాకర్ గారు వారి ద్వారా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి దివాకర్ గారు ప్రస్తుతం అయితే గత కొన్ని రోజులుగా చాలా 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 హాట్ టాపిక్ అయినటువంటి అంశం భారతదేశం అంతా కూడా చర్చనీయాంశంగా మారుతుంది జ్ఞానవాపి అనే మసీదులో శివలింగం బయటపడటం కొందరు మహిళలు వేసిన కేసు అనేది పూజ చేసుకోవడానికి శృంగారదేవి అమ్మవారికి పూజ చేసుకోవడానికి ప్రతిరోజు కూడా పూజ చేసుకోవాలి మేము మాకు ఆ పర్మిషన్ ఇవ్వండి అంటూ కోర్టును ఆశ్రయించారు అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ అంశం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందంటారు అసలు ఈ జ్ఞానవాపి సంబంధించిన మసీదు ఆ కథ ఏంటి అసలు ఆ ఇష్యూ ఏంటి ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంటుందంటారు అసలు మనం ఒక కోణంలో పరిశీలించినట్లయితే మసీద్ అన్న శబ్దం లేదు అక్కడ మందిరమే ఔరంగా జేబు ఎప్పుడైతే మందిర్ను పూర్తిగా కూల్చివేసి కట్టడాన్ని నిర్మించినట్టయితే అది మసీదుగా ఉండేది కానీ మనం ఇప్పుడు కాశీకి వెళ్ళి చూసినట్టయితే ఎక్కడైతే నంది ఉంటుందో నంది ఎటువైపు అయితే చూస్తుందో మస్జిద్ వైపు చూస్తుంది నంది ఏ దేశంలో మనం ఏ శివాలయానికి వెళ్ళినా కూడా నంది అనేది శివుని వైపు చూస్తూ ఉంటుంది కానీ కాశీలో మాత్రం ఇప్పుడున్న నంది మసీదు వైపు చూస్తుంటుంది ఆ నందిని కాస్త ముందుకెళ్ళి రెండు అడుగులు చూసినట్టయితే లోపల మనకు అన్ని స్తంభాలు దేవాలయాల స్తంభాలు కనిపిస్తాయి ఇప్పటికి కూడా ఆ మస్జిద్ చుట్టూ మనం తిరిగి చూసినట్టయితే దేవాలయ స్తంభాలు పూర్తిగా వెనుక మస్జిద్ వెనుక భాగాన దేవాలయ స్తంభాలు పూర్తిగా కనిపిస్తుంటాయి మనకు అంటే ఎవరు కాశీకి వెళ్ళినా కాశీ దేవాలయంలో ఇప్పుడున్న కాశీ దేవాన్ని దర్శించుకొని ఆ నంది వైపు వెళ్ళి అక్కడున్న బావిని మొక్కుకొని బావిలో నీళ్లను తీర్థప్రసాదంగా స్వీకరించి ఆ నందిని చూసి ఆ భాగాన్ని చూసినాక ప్రతి హిందూ కూడా కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటాడు అనమాట ఎందుకంటే ఏదైతే కాశీలో శివుడు కొలువై ఉన్నాడో ఆ శివుణ్ణి నేను దర్శించుకోలేకపోతున్నా అన్న బాధ అక్కడ స్పష్టంగా కలుగుతుంది ఎందుకంటే నేను దాదాపుగా కొన్ని వందల సార్లు నేను స్వామివారిని దర్శించుకున్న కాశీలో మా పిల్లలు కాశీలో చదివిన కారణంగా నేను కొన్ని వందల సార్లు కాశీ వెళ్ళడం ఆ భాగ్యం భగవంతుడు నాకు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నా గతంలో మనం కాశీకి వెళ్ళినట్లయితే వాస్తవంగా కూడా ఐదు ఫీట్ల గల్లి ఉండేది నది నుండి మనం ఆలయానికి వెళ్ళాలంటే ఐదు ఫీట్ల గల్లి మాత్రమే ఉండేది భక్తులు నడవాలన్నా ఎన్నో ఇబ్బందులు అసలు ఎక్కడ ఉండేది తెలిసేది కాదు అడుక్కుంటూ పోల్సి వచ్చేదనమాట ఆ గల్లీకి వెళ్ళి ఆ సందులలోకి వెళ్ళి అడుక్కుంటూ వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి ఉండేది కానీ భారతదేశంలో మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారు కాశీ నుండే పోటీ చేయడం అక్కడ నుండే ఎంపీగా వారు గెలవడం దాని తర్వాత భారత ప్రధానిగా అవ్వడం మన అదృష్టంగా మనం భావించాలి భారతదేశ హిందువులందరూ కూడా వారు మోదీ గారు ప్రధానమంత్రి అవడం అదృష్టంగా భావించాలి ఎందుకంటే వారు ప్రధానమంత్రి అయినాక కాశీని చాలా సుందరంగా తీర్చిదిద్దిండు అందులో కూడా ఈ సందుల్లో వెళ్ళి దర్శించుకునే మందిరాన్ని కూడా చాలా గొప్పగా చాలా బాగా తయారు చేసి ఉండు ఒక మూడు సంవత్సరాల క్రితం కాశీ వెళ్ళిన వాళ్ళు మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో కాశీ వెళ్ళిన వాళ్ళు చూసుకున్నట్టయితే ఆ కాశీ పరిసరాలన్నీ కూడా మారిపోయినాయి ఎవరైతే కబ్జాలు చేసుకొని ఇళ్ళు కట్టుకున్నారో ఆ ఇళ్ళనన్నింటిని కూడా పర్చేజ్ చేసి గవర్నమెంట్ ఆ ఇండ్లను తొలగించిన తర్వాత చూస్తే వెనుక కొన్ని వందల మందిరాలు వెళ్ళినాయి మళ్ళీ చిన్న చిన్న మందిరాలు కొన్ని వందల మందిరాలు వెళ్ళినాయి ఆ మందిరాలను కబ్జా చేసి అక్కడ కట్టుకున్న సందర్భాలు కూడా కనపడ్డాయి ఇట్లా కాశీని ఎంత డెవలప్ చేశారంటే ఆ కాశీ మహానగరం అన్నది ప్రతి హిందూ కూడా నేను ఒక్కసారైనా కాశీ మహానగరంకి వెళ్ళాలి ఎందుకంటే కాశీలోనే కొలువై ఉన్నాడు శివుడు మోక్షం అనేది అక్కడ అక్కడే దొరుకుతుంది కాశీలో శివుడు కొలువై ఉన్నాడు ఎందుకంటే పురాణాల్లో మనం చూసుకున్నట్టయితే నేను కాశీ వదిలి వెళ్ళను అని శివుడు చెప్పిన సందర్భాలు మనకు చాలా కనిపిస్తాయి ఇప్పుడు దానిలో భాగంగానే ఇప్పుడు అందరు కూడా అదే అనుకుంటున్నాను అనమాట ఏదైతే నంది ఇన్ని వందల సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుందో ఇప్పుడు ఆ శివలింగం దొరికింది కనుక నిజంగా పరమ పవిత్రమైన స్థానం కాశీ స్థానం ఖచ్చితంగా శివుడు ఇక్కడే కొలువై ఉన్నాడు ఈ శివుడు ఈ నగరాన్ని వదిలి వెళ్ళలేదని చెప్పేసి హిందూ భక్తులందరికీ కూడా వాళ్ళందరూ అదే అనుకుంటున్నారు మరోసారి కూడా కాశీక్షేత్రాన్ని దర్శించుకోవాలి నా శివుడు దొరికిండు నా లింగం దొరికింది మూడు వందల యాభై సంవత్సరాల పాటు కూడా నంది వేడి చేస్తూ ఉన్నది ఇప్పుడు నాకు మా శివుడు మాకు దొరికిండు అన్న ఆ అందరు కూడా ఆనందంగా భక్తితో పరవశించి పోతున్నారు హిందూ బంధువులు అందరూ కూడా అంటే అది శివలింగం కాదు ఫౌంటైన్ అని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ అని చెప్పి అంటున్నారు మరి వారి మాటలకు మీ సమాధానం అసదుద్దీన్ ఓవైసీ వెళ్ళి అక్కడ మస్జిద్ లోపల నవాజ్ చేసిండా ఆ నవాజ్ సందర్శించిండ అసలు ఆ నవాజ్ లోపల అడుగు పెట్టిండా అక్కడ వెళ్ళి నవాజ్ చేసిన సందర్భం ఉందా అది ఫౌంటైన్ అని ఎట్లా చెప్పగలుగుతున్నాడు అసదుద్దీన్ ఓవైసీ ఏ రకంగా చెప్పగలుగుతున్నాడు అసలు అసదుద్దీన్ ఓవైసి ముస్లిం అని ఎవడు చెప్తా ఉన్నాడు హదొద్ధిని ఓవైసీ చరిత్ర మనం తీసుకున్నట్టయితే ఒకసారి చూసుకుంటే వాళ్ళ తాత హిందూ వాళ్ళ ముత్తాత హిందూ భారతదేశంలో ఒక రకంగా మనం చెప్పుకుంటా పోతే భారతదేశంలో ఉన్న ముస్లింలు అందరూ కూడా హిందువులే వాళ్ళు ఎక్కడి నుంచి ముస్లింలుగా పుట్టి బయట దేశం నుంచి రాలే బయట దేశం నుంచి వచ్చి అందరూ కూడా కన్వర్ట్ అయిన వాళ్ళే వాళ్ళు మేము సోదరులుగా ఎందుకు భావిస్తాం వాళ్ళు కన్వర్ట్ అయినరు గతంలో వాళ్ళ తాతలు ముత్తాతలు అందరు హిందువులు అని చెప్పేసి మేము భావిస్తాం ఈరోజు వరకు ఏదో అప్పుడు నవాబులు ఉన్నారు అప్పుడు ముస్లిం రాజులు ఉన్నారు ఓ బొట్టుకో పన్ను జుట్టుకో పన్ను అని ఇబ్బందులు పెట్టిన కారణంగా అప్పుడు తినడానికే తిండి లేని సందర్భాల్లో ఈ బొట్టుకెక్కడ పన్ను కడతాం ఈ జుట్టుకెక్కడ పన్ను కడతాం అని చెప్పేసి చాలా వందలాది మంది వేలాది మంది లక్షలాది మంది ముస్లిం సోదరులు ముస్లింలుగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి దేశంలో ఆ రకంగా పొట్ల తిప్పల కోసం వాళ్ళ తాతలు ముత్తాతలు కన్వర్ట్ అయ్యారు తప్ప వీళ్ళు ఏమైనా ఎక్కడి నుంచి అయినా ఇరాన్ నుంచి వచ్చారు ఇరాక్ నుంచి వచ్చారు ఇంకేదైనా ముస్లిం కంట్రీ నుంచి వచ్చారా ఎక్కడో వచ్చిరండి వీళ్ళందరూ కూడా హిందువులే ఆయనకి ఏం తెలుసు అక్కడ సంస్కృతి గురించి ఉత్తరప్రదేశ్లో ఆయన ఫోన్ తినడానికి ఆయన తాతయమని పెట్టిండు అక్కడ అది మా శివలింగం అని చెప్పేసి స్పష్టంగా అందరికీ తెలియవస్తుంది వస్తుంది శివలింగం ఏందో తెలియదా ఖచ్చితంగా నంది ఎటువైపు చూస్తుందో ఆ శివలింగం వైపే చేస్తుంది అక్కడ నంది ఉన్నదని చెప్పేసి ఆ కమిటీ వాళ్ళే స్వయంగా నిన్నటి లీక్లు వస్తున్నాయి మీడియాల్లో కూడా చెప్తున్నారు ఎన్నో టీవీలల్లో కూడా ఆ లింగం దొరికిందని చెప్పేసి చూపెడుతూ ఉన్నారు అది ఫోన్టీన్ అనడానికి ఏం ఆధారం ఉంది ఆ ఫోంటీన్లకి వెళ్ళినా వాటర్ వస్తుందా వాళ్ళు ఏమన్నా రుజువు చేయగలరా అవన్నీ అవాస్తవాలు పట్టించి దేశంలో ఇబ్బందులు సృష్టించే విధంగా లేని గొడవలు సృష్టించే విధంగా చేసే ప్రయత్నం తప్ప దానిలో ఎట్లాంటి అసదుద్దీన్ ఓవైసీ అనడంలో ఇప్పుడు ఒక మందిరాన్ని మేము పోగొట్టుకున్నాము రామ మందిరం బాబి మసీదు పోగొట్టుకున్నాము ఇప్పుడు ఇది మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వదులుకోము పోగొట్టుకోము అని చెప్పేసి వాళ్ళు వదులుకోవడం ఏంటండి నలభై రెండు వేల మందిరాలను దాదాపుగా ఈ దేశాన్ని పాలించిన ముస్లిం రాజులందరూ నలభై రెండు వేల మందిరాలను కూల్చేసి మస్జిదులు నిర్మించిన సంఘటన తెలుసు కానీ మేము అడిగింది ఏంది భారతదేశంలో మీరు నలభై వేల మందిరాలను కూల్చినా పర్లేదు కూల్చి తీసుకున్నారు కదా మాకు ముఖ్యమైన ఒక నాలుగు మందిరాలు ఇవ్వండి ఒక మూడు మందిరాలు ఇవ్వండి అని మేము కోరుకున్నాం అందులో సోమనాథ ఆలయం అయితే అక్కడ ప్రభుత్వం ఏం నిర్మించింది అప్పుడు భారత రాష్ట్ర పరిస్థితి దాన్ని శంకుస్థాపన చేసి ఆ మందిరాన్ని నిర్మించారు దాని తర్వాత అయోధ్య నరేంద్ర మోడీ వచ్చిన ఫలితంగా మరి కోర్టులతోనే కోట్ల సహకారంతోనే న్యాయం గెలుచుకొని అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకుంటున్నాం ఈరోజు రామ విముక్తి కలిగింది సంవత్సరాలకు సంవత్సరాలు రాముడు విముక్తి కలిగింది అయోధ్య దాని తర్వాత ఇప్పుడు అనుకోకుండా మరి ఒక ఐదుగురు భక్తులు మహిళా భక్తులు శృంగారదేవి పూజలు చేసుకోవడానికి మాకు అవకాశం కల్పించండి అని మరి ఉత్తరప్రదేశ్ కోర్టులో వారణాసి కోర్టులో వేసుకున్న సందర్భంగా ఈరోజు సర్వే చేసిన ఫలితంగా ఇక్కడ శివ విముక్తి కలిగింది అవునండి గతంలో అయోధ్య కోర్టుకు ముందు అయోధ్య గొడవలకు ముందు ఏదైతే జరిగిందో అక్కడ కరసేవకు ముందు అక్కడ పూజలు నిర్వహించేది అక్కడ శృంగారదేవి ఉన్నది అక్కడ గణపతి ఉన్నాడు హనుమంతుడు ఉన్నాడు ఈ విగ్రహాలకు పూజలు నడిచేవి కాకుండా ఎప్పుడైతే ఇక్కడ అయోధ్యలో గొడవ జరిగిందో కరసేవ జరిగిందో ఆ కూల్చి కూల్చివేసినరూ అప్పుడు దీనికి బందోబస్తుగా చుట్టూ ఫెన్షింగ్ చేసి ములాయం సింగ్ ప్రభుత్వం అప్పుడు ఉండేది అక్కడ ఆ ములాయం సింగ్ దానికి పూర్తిగా ఇనుప కడ్డీలతో దాన్ని మొత్తం మసీదుకు చుట్టూ కూడా బ్యారికేట్లు ఏర్పాటు చేసి అందులో పూజలు నిలిపివేసినప్పుడు అప్పుడు అప్పుడు కరసేవకు మీరు కూడా వెళ్ళినట్లున్నారు కదా అవును అయోధ్య కరసేవలో నేను కూడా పాల్గొనండి అయితే దీని కారణంగా పూజలు రద్దు చేసిన కారణంగా మరి ఆ ఐదుగురు మహిళా భక్తురాలు ఈరోజు ఏదైతే పిటిషన్ వేసినారో నిజంగా వారికి భారతదేశం మొత్తం అందరూ కూడా హిందువులందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలిపాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు వాళ్ళు పిటిషన్ వేసిన కారణంగా మరి కోర్టు సర్వే చేయించిన కారణంగా ఇన్ని సంవత్సరాల వందల సంవత్సరాలు బట్టి మరి ఆ లోపల ఉన్న శివుడు ఈరోజు అందరికీ కనిపించడం అన్నది చాలా అదృష్టంగా భావించాలి ఖచ్చితంగా హిందువులు భారతదేశంలో ఉన్న హిందువులందరూ కూడా మూడు మందిరాలను కోరుకుంటూ ఉన్నారు అందులో ఒకటి అయోధ్య రామ మందిరం రెండోది భవయమైన కాశీనగరంలో నిర్మించబడిన శివుడి మందిరం అట్లాగే శ్రీకృష్ణ మందిరం మధురగల శ్రీకృష్ణ మందిరం ఖచ్చితంగా మేము అందరం ఆశిస్తున్నాం అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే మసీద్ని కూలగొట్టి శివాలయం నిర్మిస్తారా లేకపోతే పక్కన నిర్మిస్తారా ఏంటి అనేది కొంత ఆలోచనలతో కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు ఈ దేశంలో ఆలోచన విధానమే ఒక పిచ్చి విధానం మనకు స్పష్టంగా కనిపిస్తున్నది మీరు మధురా వెళ్ళండి అయోధ్య వెళ్ళినా మధురా వెళ్ళిన వారణాసి వెళ్ళినా మన గుడిని కూల్చి వాళ్ళు మస్జిద్ కట్టారు మన మస్జిద్ని కూల్చి గుడి కట్టడం ఏంటంటే అది మనదే గుడి ఇంకా కూల్చడం ఏంది మన గుళ్ళను కూల్చి వాళ్ళు మస్జిద్ కట్టారు కనుక అది మనది సొత్తు అది హిందువులకు సంబంధించిన అంశం హిందువు హిందువులకు సంబంధించిన ఆస్తి అది దాన్ని ఎట్లా విడిచిపెడతాం ఎట్లా విడిచిపెట్టాం కదా ఇన్ని రోజులైనా మేము కోట్ల ద్వారానే పరిష్కరించుకుంటాం కోట్ల తీర్పు ద్వారానే పరిష్కరించుకుంటాం ఖచ్చితంగా భవ్యమైన అక్కడ విశ్వేశ్వరన్ని ఆలయం నిర్మించే వరకు కూడా హిందువుల పోరాటం నడుస్తుంది మధురలో కూడా శ్రీకృష్ణ జన్మస్థానంలో కూడా ఖచ్చితంగా ఆ జన్మస్థానాన్ని సాధించే దిశకు కూడా భారతదేశంలోని హిందువులందరూ కూడా పోరాడతారు ఖచ్చితంగా అయోధ్య ఎలాగైతే మాకు దక్కిందో అట్లాగే కాశీ మాకు దక్కాల్సిందే మధుర కూడా మాకు దక్కాల్సిందే అందులో ఈ విశ్వ హిందూ పరిస్థితి ఏదైతే పోరాటం చేపడుతుందో విశ్వ హిందూ పరిస్థితి ఏంటంటే డెబ్భై కోట్ల మంది హిందువులు భారతదేశంలో హిందువులందరూ కూడా ఖచ్చితంగా ఉంటారు ఆ పోరాటాన్ని అంటే ఇప్పుడు హిందువులలో అంతగా చైతన్యం లేదు అందుకే లో ఎవరినైనా ఒక్క మాట అంటే వారు అందరూ యూనిటీగా వస్తారు గొడవ చేస్తారు అనేది బయట అందరికీ తెలిసినటువంటి ఒక నానుడి మరి హిందువులకు ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఇప్పుడు కాశీ విశ్వేశ్వరం సంబంధించిన ఈ దేవాలయంలో శివలింగం బయటపడిందన్నా కూడా మీడియాలోనే ఎక్కువగా చర్చ నడుస్తుంది కానీ బయట నుంచి ఎక్కడా కూడా ప్రజల నుంచి ఆ స్పందన అనేది ఏమన్నా కనిపిస్తుందంటారా ఒక విషయం ఏంటంటే నిన్న మొన్న దాకా తెలుగు మీడియా సర్వే చేపట్టినప్పుడు చాలా న్యూస్ ఇచ్చింది తెలుగు మీడియా దాని మీద పెద్ద కవరింగ్ ఇచ్చింది ఇప్పుడు చైనాలో మజిద్ని కొలగొడితే కమ్యూనిస్టుడు ఎవడు మాట్లాడాడు అదే ఇండియాలో ఏమన్నా జరిగిందంటే కమ్యూనిస్టులు అందరూ ఒకటవుతారు లెఫ్ట్లు రైట్లు అందరు ఒకటవుతారు ఇక్కడ వాయిస్ వినిపడతారు వినిపిస్తారు గట్టిగా మాట్లాడతారు ఇక్కడ అదే చైనాలో మసీదులను చర్చిలను కూడగొట్టినప్పుడు ఒక్క కమ్యూనిస్టు కూడా ఎందుకు మాట్లాడాడు ఈ అంశాన్ని మనం ఆలోచించాలి ఏదైనా టీవీలో చర్చ పెడతారా కమ్యూనిస్టులు పిలిచి టీవీలో చర్చలు పెట్టరు మరి ఏమయ్యా మీ చైనాలో ఇన్ని మజిదులు గులగొట్టారు కదా మీ చైనాలో ఇన్ని చర్చలను గులగొట్టారు కదా దీని మీద మీ స్పందన ఏందని మీడియా అడిగది వాడు జవాబు చెప్పడం అదే భారతదేశంలో ఉన్నదానికి అయోధ్య విషయంలో కమ్యూనిస్టుడు మాట్లాడతాడు అయోధ్య విషయంలో కాంగ్రెస్ వాడు మాట్లాడతాడు అయోధ్య విషయంలో ఇంకో పార్టీ వాడు మాట్లాడతాడు అదే విషయంలో చైనాలో అన్ని జరుగుతున్నాయి కదా మరి చైనాలో ఎన్నో వందల మసీదులు గురగొట్టారు కదా ఇక్కడ ఉన్న ఒక దేశంలో ఎవ్వడన్నా ఒక్కడు మాట్లాడిన సందర్భం ఉందా అది ఖండించిన సందర్భం ఉందా అని చెప్పేసి మనం చూడాలి అదేవిధంగా అంటే ఇప్పుడు చాలా దేవాలయాలలో అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని దేవాలయాల దగ్గర దర్గాలు అనేవి ఉంటున్నాయి దర్గాలను దర్శించుకుని దేవాలయాలకు వెళ్ళేది కొన్ని దేవాలయాల దగ్గర చూస్తున్నాం అలాగే మనం చెప్పుకోవాలనుకుంటే హైదరాబాద్లో చార్మార్ చార్మార్ దగ్గర మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం అనేది మన బండి సంజయ్ గారు కూడా చేసున్నారు అంటే ఇప్పుడు అక్కడ కూడా దేవాలయం నిర్మిస్తారా అంటే ప్రస్తుతానికి మొదలైనటువంటి ఈ ప్రస్థానం అనేది ఇలా కూడా ఉండే అవకాశం ఉంటుందా ఏమంటారు చరిత్ర మనం పాత చరిత్ర ఇప్పటిదాకా తీసుకున్నాం అదే విషయంలో మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం ఇప్పటిదాకా దేవాలయం కూల్చే మస్జిద్లో నిర్మించారు ఇక్కడికి వచ్చేసరికి భారతదేశం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్న సందర్భంలో ఇక్కడ మాత్రం నిజాం నవాబు పాలిస్తున్న సందర్భం మనకు ఉంది తెలంగాణ ఈ హైదరాబాద్ నగరం ఏదైతే ఉందో కాబట్టి ఇక్కడ ముస్లిం రాజులు పాలిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న హిందువులు కూడా కొంత దర్గాలను సందర్శించే గుణాన్ని పొంది ఉన్నారు కొంతమంది ఎందుకంటే మీరు చూసుకున్నట్టు ఉంటే ఊర్లల్లో పిరిలో పండుగ అనేది వస్తుంది ఆ పిరిలో పండుగను హిందువులే ఘనంగా చేస్తారు ఈ దర్గాలకు పోవడం కూడా హిందువులకు ఒక అలవాటుగా మారింది ఇక్కడ ఎందుకంటే అప్పుడు కూడా ఆరో పాతకాలం నుండి కొన్ని వందల సంవత్సరాల నుంచి హిందూ ముస్లింలు ఇక్కడ కలిసి బతుకుతున్నారు కాబట్టి కొద్ది సాంప్రదాయాలు కొంత కలిసి ఉన్నాయి సహజంగా కలిసి ఉన్నాయి దాన్ని ఆసరగా తీసుకొని ఆ యొక్క భక్తిని ఆసరగా తీసుకొని మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే విములవాడలో విములవాడలో అక్కడ ఒక దర్గా అని చెప్పేసి ఒక సమాధిని ఏర్పాటు చేశారు మన గర్భగుడి ముందు హిందువుల హృదయం ఎంత విశాలమైందంటే ఎవరైనా దేవుడే కదా అన్న ఆలోచన కోల్ల ముప్పై కోట్ల మంది నేను మొక్కుతున్నా ఇది ఒక్కటి మొక్కితే తప్పేంటి అన్న ఆలోచన దూరంలో హిందువులు ఉంటారు కానీ వాళ్ళు ఈయననే మా దేవుడు పక్కోడు కాదు అన్న ఆలోచన విధానంతో వాళ్ళు ఉంటారు అందుకనే మనం ఒక విషయాన్ని చూసుకున్నట్టే హిందువుని మతం అనరు అందుకే ధర్మం అంటారు హిందువును ధర్మం అంటారు మతం అంటే ఒక కట్టుబాటు ఒకే దేవుణ్ణి ఎవరైతే పూజిస్తారో వాళ్ళని మతం అంటారు హిందూ మతం అన్నది ఎందుకంటే మనం కోట్లా దేవతలను పూజించుకుంటాం ఊర్లోకి వెళ్తే నీళ్లను పూజిస్తాం కట్టలను పూజిస్తాం చెరువు దగ్గర చిన్న గుళ్ళు కట్టుకొని పూజిస్తాం అన్ని రకాల కోట్ల మంది దేవుని దేవుని చెట్లను పూజిస్తాం పుట్టలను పూజిస్తాం పాములను పూజిస్తాం ఇట్లా ప్రతి దాన్ని పూజిస్తాం కనుక మనది ధర్మం మనం ప్రకృతిని ఎక్కువగా ప్రకృతిని ప్రేమిస్తాం విశాలంగా అన్నింటిని పూజిస్తాం కనుక మనం ధర్మం అందుకే హిందూ ధర్మం అంటారు వాళ్ళది కట్టుబాటు కనుక వాళ్ళని మతం అని పిలుస్తారు అయితే దాన్ని ఆసరగా తీసుకొని వాళ్ళు మనం ఏదైతే ఖచ్చితంగా పూజిస్తారని విములవాడలో ఒక సమాధిని ఏర్పాటు చేశారు అట్లాగే జోగులాంబ దగ్గర జోగులాంబ ఆలయాన్ని చూసుకున్నట్టు అందులో ఒక మసీదుని ఏర్పాటు చేసారు ఇట్లా మనం చూసుకుంటూ పోతే వరంగల్ దగ్గర కూడా ఏదో గుళ్ళే ఉన్నట్టు తెలిసింది ఒక దర్గా ఇట్లా చాలా గుళ్ళల్లో కూడా వాళ్ళ వాళ్ళ నిషాలను ఏర్పాటు చేసారు ఎప్పుడైతే హిందువులు జ్ఞానాన్ని తెచ్చుకుంటారో హిందువులు ఐకమత్యం అవుతారో అట్లాంటి సందర్భాలలో కూడా ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఉద్యమం వస్తుంది ఎప్పుడైతే కరసేవ ఏ రకంగా అయితే అయోధ్య దేశం మొత్తం కరసేవకు అయోధ్యకు వెళ్ళినరు ఈ రాష్ట్రం నుంచి కూడా లక్షలాది మంది వెళ్ళారు అందులో నేను కూడా ఉన్నా అయోధ్యకు ఎట్లయితే వెళ్ళి కరసేవ చేసినారో రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో కూడా ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి ఖచ్చితంగా దర్గా హఠావో విమలావాడ బచావో అని ప్రతి హిందువు చెప్పే రోజు కూడా వస్తుంది ఉద్యమం చేసే రోజు కూడా ఎక్కువగా బీజేపీని మతతత్వ పార్టీ అని ఇప్పుడు దేవాలయాలను నిర్మించడం మీద మైండ్ ప్రజల మైండ్ డైవర్ట్ చేసి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి లేకుండా కుంటుపడుతున్నాయి పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి ఇట్లాంటివన్నీ కూడా బయట వేరే ప్రతిపక్షాల వాళ్ళు అంటూ ఉన్నారు అభివృద్ధి అంటూ భారతదేశంలో అభివృద్ధి అంటే జరిగింది అంటే వాజ్పేయి పాలనలా నరేంద్ర మోడీ పాలనలా ఈ ఇద్దరి పాలనలో తప్ప ఎప్పుడు కూడా అభివృద్ధి జరగలేదు అభివృద్ధి విషయంలో ఎవరైనా మాట్లాడగలిగితే అప్పుడు నేను వస్తా ఖచ్చితంగా చర్చ మీరు పెట్టండి నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా ఒకప్పుడు మనకు ఫోన్ అంటూ రాలే ఒక మొబైల్ మన ఇంట్లో మనకు మొబైల్ ఫోన్ చేతికి రాలే ల్యాండ్ ఫోన్ ఉండేది ఆ ల్యాండ్ ఫోన్ కూడా మనం ఒక ఎంపీతో రికమెండ్ చేసుకొని పోతే గానీ మనకు ఫోన్ వచ్చేది కాంగ్రెస్ పాలనలో యాభై అరవై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మనకు ఒక టెలిఫోన్ కావాలంటే ఒక గ్యాస్ కనెక్షన్ కావాలంటే ఒక ఎంపీ అవసరం ఉండేది అటల్ బిహార్ వాజ్పేయి గారి పాలన వచ్చిన తర్వాత దేశంలో మొట్టమొదటిసారి వారి పాలన వచ్చిన తర్వాత మనకు సెల్ ఫోన్ అన్నది మనకు దక్కింది గ్యాస్ ఫ్రీ అన్నది మనకు దక్కింది ఎన్నో రకాలు చూసుకుంటే నేషనల్ హైవేస్ మనకు దక్కింది కనెక్టివిటీ రంగాన్ని అభివృద్ధి చేసింది అటల్ బిహార్ వాజ్ వాజ్పేయి గారు రైల్ కనెక్టివిటీ వేసిండు దేశంలో ఎయిర్ కనెక్టివిటీ చేసిండు ఫోన్ కనెక్టివిటీ వేసిండు రివర్ కనెక్టివిటీ చేసిండు ఇలా కనెక్టివిటీ రంగాన్ని మనం చూసుకుంటా పోతే దేశాన్ని అంత ఫ్రీగా చేసేర్రు అప్పుడే ప్రైవేట్ సర్వీసులు వచ్చినాయి లేకుంటే మీరు ఒక ఈరోజు ఢిల్లీ వెళ్ళాలంటే ట్రైన్ పట్టుకొని మేము బయట ఇదే రోజు ఢిల్లీ వెళ్ళాలంటే అందరం ఫ్లైట్లలో పోతున్నాం ఎట్లా పోతున్నాం అండి ఎయిర్ కనెక్టివిటీ ఫలితాలు మనం అనుభవిస్తున్నాం మనం తిరగగలుగుతున్నాం ఒకరోజు మనం ఇంట్లో టీవీ కొనుక్కోవాలంటే లేని పరిస్థితి మనం ఈరోజు ఇంట్లో ఒక ఐదుగురు సభ్యులు ఉంటే ఐదుగురు కూడా మొబైల్ ఫోన్లు మరి స్మార్ట్ ఫోన్లు పట్టుకుంటున్నారు యాభై యాభై వేల స్మార్ట్ ఫోన్లు పట్టుకుంటున్నారు కనెక్టివిటీ రంగంలో అభివృద్ధి చెందిన దశలోనే మనకు అవన్నీ ఫలితాలు దక్కినాయి ఒకప్పుడు గ్యాస్ బుక్ చేసుకొని ఒక నెల రోజులు రెండు నెలలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండేది ఇప్పుడు అవసరం ఉందా మహిళలకు అవసరం ఉందా ఈ డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో గ్యాస్ సైతం అందరూ ఇళ్ళిళ్ళకు అందించలేకపోయారు మరి నరేంద్ర మోడీ వచ్చినాక ఎస్సీ మహిళలకు ఎస్టీ మహిళలకు కొన్ని కోట్ల ఫ్రీ గ్యాస్ కనెక్షన్ల సందర్భం ఉంది అభివృద్ధి ఎందుకు లేదండి దేశంలో ఈరోజు నేషనల్ హైవేస్ ఎట్లా నిర్మిస్తున్నారు నితిన్ గడ్కరీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని రోడ్లు ఇచ్చారు ఎటువంటి మీరు బెంగళూరు హైవే తీసుకోండి అటు నాగపూర్ హైవే తీసుకోండి ఇటు విజయవాడ హైవే తీసుకోండి అటు నర్సాపూర్ తీసుకోండి ఏ హైవేనైనా చూడండి ఎట్లా వెళ్ళిపోతున్నారు హైవేల మీద ఈరోజు వరంగల్ వెళ్ళాలంటే రెండున్నర గంటలు విజయవాడ వెళ్ళాలంటే నాలుగు ఐదు గంటలు బెంగళూరు వెళ్ళాలంటే ఏడు గంటలు ఒకప్పటి రహదారి మీద వెళ్ళే పరిస్థితి ఎట్లుండే ఇప్పుడు రహదారి వెళ్ళే మీద పరిస్థితి ఎట్లా ఉన్నది ఇప్పుడు ఆలోచించాల మనం ఆరు లైన్ల రోడ్లు నాలుగు లైన్ల రోడ్లు దేశమంతా ఎక్కడ చూసినా ఇంత అభివృద్ధి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హైవేల ఫలితం ఎట్లా ఉంది మనం తెలుసుకోవాలి ఎవరో చెప్తారు అభివృద్ధి దిశలో భారతదేశం పయనిస్తలేదంటే భారత ప్రధాని నరేంద్ర మోడీని ప్రపంచం అంతా పొగుడుతూ ఉంది ప్రపంచంలో గొప్ప నేతగా భావిస్తూ ఉన్నారు వారు వచ్చిన తర్వాతనే అయోధ్య విముక్తి జరిగింది వారు వచ్చిన తర్వాతనే మనకు కాశ్మీర్ది విముక్తి జరిగింది త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేసిన ఘనత మన నరేంద్ర మోడీ గారికే దక్కింది కాశ్మీర్ పండిట్లను వెళ్ళగొట్టారు దేశం నుంచి మరి ఈరోజు కాశ్మీర్ పండిట్లు అక్కడ వెళ్ళి జీవించగలుగుతున్నారు ఇవన్నీ ఫలితాలు ఎట్లొచ్చినాయండి కేవలం నరేంద్ర మోడీ వల్లనే అటల్ బిహార్ వాజ్పేయి గారు మొదలుకొని ఈ రోజు నరేంద్ర మోడీ పాలన వరకు దేశం చాలా అభివృద్ధి చెందింది ఈ విషయాన్ని మర్చిపోద్ది ఎవరు కూడా పర్యాటక రంగంలో చూసుకున్న చార్ధాం యాత్ర ఉంది ఒకప్పుడు చార్ధాం యాత్రకు వెళ్ళాలంటే ఎన్నో కష్టాలు అనుభవించేవారు యాత్రికులందరూ కూడా భక్తితో ఎన్నో కిలోమీటర్లు వందల కిలోమీటర్లు నడవడం గుర్రాల మీద వెళ్ళడం ఎన్నో ఇబ్బందులు పడడం ఎన్నో ప్రమాదాలకు గురవడం జరిగేది ఇప్పుడు చార్ధాం యాత్రకు ఎట్లాంటి రోడ్లు నరేంద్ర మోడీ గారు వేసిరో మనం చూసుకోవాలి అట్లాంటిది అమర్నాథ్ యాత్ర అమర్నాథ్ యాత్రకు కూడా ఎన్నో మరి హైవేలు కొండల మీద కాశ్మీర్ లోయలో ఒక కొండ మీద నుంచి ఒక కొండ మీదకి ఈరోజు ఆ టెక్నాలజీని చూసి ప్రపంచమే పరేషాన్లు ఉన్నది అట్లాంటి టెక్నాలజీ ఉపయోగించి ఒక కొండ నుంచి ఒక కొండ మీదకి రహదారిని సృష్టించి మరి రోడ్లు వేసి అమర్నాథ్ యాత్రకు కూడా వారు ఎంతో సుగమం చేసిండ్రు ఈరోజు కాశ్మీర్ దాకా రైల్ ట్రాక్ కూడా వేసారు వాళ్ళు మరి అంత అభివృద్ధి చేసిర్రు ఒకవైపు చైనాకు చెక్ పెట్టరు ఇక్కడ పాకిస్తాన్ భారతదేశం వైపు కన్నెత్తకుండా చూసిర్రు మరి పాకిస్తాన్నే జై నరేంద్ర మోడీ అని ఫ్లెక్సీలు పట్టుకొని నరేంద్ర మోడీని కొలిచే విధంగా చేశారు అక్కడ బిలుచిస్తాన్ అయితే నరేంద్ర మోడీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు ఇట్లా ముస్లిం దేశాలే కాదు ప్రపంచ దేశం అంతా కూడా ఒక భారతదేశం శక్తివంతంగా తీర్చిదిద్దరు కనుక భారతదేశం రానున్న రోజుల్లో విశ్వగురువు ఖచ్చితంగా విశ్వగురు వైద్య నమ్మకం ఏర్పడింది నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం అంటే మరి చాలా గొప్పగా మనం భావించాలి అయితే ఇప్పుడు ఈ కాశీకి సంబంధించిన జ్ఞానవాపి మసీదుకు సంబంధించిన శివలింగం బయటపడడంలోని ఇష్యూ అనేది ముప్పైవ తేదీ తర్వాత ఖచ్చితంగా కోర్టు నుంచి వచ్చేటువంటి ఏదైతే ఉంటుందో కోర్టు నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి రిపోర్ట్ అనేది సో దాన్ని బేస్ చేసుకుని ఏం చేయాలనుకుంటారు ఒకవేళ కోర్టు సంబంధించిన వచ్చే ఆ అంశం అనేది వాళ్ళకి అనుకూలంగా ఉంటే అప్పుడేం చేస్తారు అనుకూలంగా ఉండే ప్రసక్తే లేదు మేడం ఎందుకంటే నేను మీకు కూడా చెప్తాను మీ ఛానల్ వాళ్ళకి కూడా చెప్తున్నా మీరు ఒకసారి వెళ్ళి కాసి సందర్శించినట్టయితే ఇది మా ఆలయం అని చెప్పేసి మీరే స్పష్టంగా చెప్తారు మన కళ్ళకు కనపడుతుంది అక్కడ మజీదు వెనుక భాగం మొత్తం కూడా మందిరమే మనకు కనిపిస్తుంది మన ఆ స్తంభాలు కనిపిస్తాయి మన చిహ్నాలు కనిపిస్తాయి మన మందిర నిర్మాణం కనిపిస్తుంది నంది ఎటువైపోతే చూస్తుందో కింద మన గుమ్మటాలు కనిపిస్తాయి మన స్తంభాలు కనిపిస్తాయి మందిరం మీదనే మొత్తం కూల్చకుండా మందిరం పైననే వారు మసీదు నిర్మించారు చాలా తప్పు చేసేర్రు మన మందిరాలను కూల్చి వాళ్ళు తప్పు చేసేర్రు కానీ ఏది ఏం చేసినా కూడా ఖచ్చితంగా అయోధ్య తీర్పు అయితే ఏ రకంగా వచ్చిందో రాబో రోజుల్లో ఖచ్చితంగా కోట్ల ద్వారానే న్యాయస్థానాల ద్వారానే ఈ యొక్క కాశీని కూడా మేము తీసుకుంటాం అట్లాగే మధురను కూడా మేము తీసుకుంటాం ఇంకా నేను ముస్లిం సోదరులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మీ టీవీ ద్వారా మేము ఎక్కువ మందిరాలు మీరు నలభై రెండు వేల మందిరాలు మీరు కూల్చినా కూడా మేము బాధపడ్డది ఏం లేదు హిందువులకు ముఖ్యమైన ఏవైతున్నాయో ఈ రెండు మందిరాలు ఇంకా మిగిలి ఉన్నాయి కనుక ఒకటి విశ్వనాథ మందిరాన్ని ఒకటి శ్రీకృష్ణ మందిరాన్ని కూడా మీరు ముందుకొచ్చి హిందువులకు మీరు ఒక గిఫ్ట్ ఇచ్చినట్టుగా మేము ఇస్తున్నామంటే దేశంలో దేశం కూడా శాంతి భద్రతలతో ఉంటుంది అందరూ కూడా ఇప్పటికైనా ముస్లింలు హిందువులు కలిసి బతికే రకంగా ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవి వాళ్ళు అవుతారు కదా వాళ్ళు పెద్దమ్మల్ని తీసుకొని రావాలి ఎందుకంటే వాళ్ళ అసలు అవి ఇలా రేపు అన్నదాము లేవు క్లాట్ పంచుకుంటే యాభై యాభై గాయలు గురించి కొట్లాడుకుంటారు అట్లా నలభై రెండు వేల మందిరాలు మావి మేము తీసుకున్నా కూడా మీ మీద మేము దేశం పెంచుకోకుండా ఈ రోజు వరకు కూడా సోదర భావంతోనే మిమ్మల్ని చూస్తున్నాం కనుక వాళ్ళు కూడా ముస్లిం సోదరులందరూ కూడా పెద్ద మనం చేసుకొని ఈ మందిరాలను తిరిగి ఇచ్చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక ఒక రకంగా మనం చూసుకున్నట్టయితే భారతదేశంలో ఉన్న ముస్లింలకు ఉన్న స్వేచ్ఛ స్వాతంత్రం కానీ వాక్ స్వాతంత్రం కానీ భారతదేశంలోనే భారతీయులకే లేదేమో భారతదేశంలో వాళ్ళకున్న వాక్ స్వాతంత్రం కానీ వాళ్ళకున్న స్వేచ్ఛా స్వాతంత్రం కానీ భారతదేశంలో హిందువులకు నిజంగా లేదు అట్లానే చూసుకుంటే వేలాది లక్షలాది మసీదుల నిర్మాణం కానీ ఇవి భారతదేశంలో ఉన్నాయి తప్ప ప్రపంచంలో ఉన్న ఏ ముస్లిం దేశంలోనైనా ఇన్ని మసీదులు ఉన్నాయా అని ఒక్కసారి ప్రతి పౌరుడు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది భారతదేశంలో ఏ ప్రపంచ దేశంలో ఏ దేశంలో కానీ వెళ్ళండి ఇన్ని వేల వేల మసీదులు ఉన్నాయా అని ఒకటి ఆలోచించుకోవాలి ఎందుకంటే భారతదేశంలో వాళ్ళకు అంత స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చారు ఓకే భారతదేశంలో అట్లా వాళ్ళు స్థిరపడిపోయారు కానీ ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరవాలి ఈ భారతదేశంలో మాకు ఇంత స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చిర్రు పక్కకున్న చైనాలో మా మస్జిదులు లేకుండా మొత్తం గులగొట్టిర్రు ఈ దేశాన్ని గౌరవించాలి ఇక్కడున్న భారత మాతను గౌరవించాలి ఇక్కడున్న భారతీయులను గౌరవించాలి హిందువులను సోదరులుగా మేము భావించాలి అన్న కోణంలో కూడా ఇక్కడున్న ముస్లింలు ఆలోచించాలి ఎందుకంటే వీళ్ళంతా వీళ్ళ తాతలు ముత్తాతలు అంత హిందూ రక్తమే కనుక వాళ్ళందరూ గతంలో హిందువులే కనుక ఇప్పటికైనా వాళ్ళు ఆలోచించాలి మేమంతా స్వేచ్ఛరిస్తున్నాం భారతదేశంలో అంత కలిసి ఉంటున్నాం అంత స్వేచ్ఛరిస్తున్నాం వాళ్ళు పెద్ద మనస్సును కూడా వాళ్ళు ఆలోచించి ఉండాల్సిన అవసరం ఉన్నది ఒకసారి చూసుకోవాలి ఏ దేశంలో ఎన్ని చర్చిలు ఉన్నాయి ఏ దేశంలో ఎన్ని మసీదులు ఉన్నాయి ఏ రకంగా ఉన్నాయి ఒకసారి లెక్కలు తీసుకోవాలి ఈరోజు గూగుల్ ఉంది కదా చేతుల్లో అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా ఒకసారి చూసుకుంటే ప్రతి ముస్లిం సోదరునికి తెలుస్తుంది ఇరాన్లో ఎన్ని ఉన్నాయి ఇరాక్లో ఎన్ని ఉన్నాయి పాకిస్తాన్లు ఎన్ని ఉన్నాయి బంగ్లాదేశ్లో ఎన్ని ఉన్నాయి చైనాలు ఎన్ని ఉన్నాయి రష్యాలు ఎన్ని ఉన్నాయి అమెరికాలో ఎన్ని ఉన్నాయి బ్రిటన్లు ఎన్ని ఉన్నాయి ఒకసారి కొట్టుకొని చూసుకోండి అదే నువ్వు చూసుకో గల్లీ గల్లీకి ఒక మజీదు గల్లీకి రెండు దర్గాలు భారతదేశంలో ఎట్లాంటి సంపాదన భారతదేశ సంపాదన థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఈ అంశం మీద మాకు చాలా వివరణ అనేది ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇదండి నందనం దివాకర్ గారి వివరణ అంటే షీల్డ్ కవర్లో ఏముంది అనేది కోర్టు తీర్పు ద్వారానే తెలుస్తుంది కోర్టు తీర్పుని ఖచ్చితంగా వాళ్ళు శిరస వహిస్తామని చెప్తూనే ఇట్లా బీజేపీ తరపున వాళ్ళు మందిరాలకు సంబంధించి ఖచ్చితంగా పోరాడతాము భారతీయులకు సంబంధించిన సొత్తుని ఖచ్చితంగా తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పి వారు చెప్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ